హే హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చందు, మరో ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చేసాను. సో మీ అందరికీ తెలుసు, ఈ సంక్రాంతికి మన ముందుకి రాబోతున్న యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ రౌడీ బాయ్స్. మరి ఈ సినిమాకి సంబంధించిన డైరెక్టర్ హర్షన్న మనతో ఉన్నారు. హుషారు సినిమా ఎంత సక్సెస్ అయిందో, దాంట్లోని పాటలు ఎంత హిట్ అయ్యో మీ అందరికీ తెలుసు కదా. మరి అదే జోష్తో ఆ సినిమా తర్వాత రౌడీ బాయ్స్తో మన ముందుకు రాబోతున్న హర్షన్నతో మాట్లాడి సినిమా విశేషాల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. క్రేజీ క్రేజీ సో మూమెంట్స్ అయితే ఉన్నాయంట మరి సినిమాలో, అడిగి తెలుసుకుందాం. హలో అన్న, హర్ష ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నానన్న. సో మొత్తం మీద ఈ రౌడీ బాయ్స్ స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా మాకు యూత్కి మంచి, దాన్ని ఎలా చెప్పాలంటే, అసలు ఎలా చెప్పాలి కూడా నాకు అదే అది అర్థం కావట్లేదు, ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అందులోనూ దిల్రాజు గారి ప్రొడక్షన్, హుషారు సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్ డైరెక్షన్లో ఈ సినిమా అంట. అనుపమ గారు హీరోయిన్. సో ట్రైలర్ టీజర్ రిలీజ్ అయింది, ట్రైలర్ రిలీజ్ అయింది. సో ఏంటన్న మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు హుషారు తర్వాత వెంటనే ఈ అవకాశం పెద్ద ప్రొడక్షన్లో రావటం? సో మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ అంటే ఎనీ డైరెక్టర్కి అదొక డ్రీమ్, ఎస్విసిలో చేయాలి, దిల్రాజు గారి దగ్గర ఒక సినిమా చేయాలని. ఓకే, నా లక్ అది, నా సెకండ్ సినిమాకి దిల్రాజు గారితో సినిమా చేయడం అనేది నా అదృష్టం. సో అది చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది బేసికలీ. అంటే మామూలుగా దిల్రాజు గారు వాళ్ళ వారసుని ఇంట్రడ్యూస్ చేద్దాము అనే టైంలో, సో దిల్రాజు గారు లాంటి పెద్ద ప్రొడ్యూసర్ ఒప్పుకోవాలి, కానీ మంచి మంచి మీడియం డైరెక్టర్స్, పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు. బట్ దిల్రాజు గారు మీకు నమ్మి, మిమ్మల్ని నమ్మి, సో ఆయన మీ చేతిలో పెట్టడానికి కారణం ఏంటి? అంటే ఫస్ట్ నేను హుషారు హిట్ అయింది, హుషారు రిలీజ్ అయింది, హుషారు హిట్ అయింది. సో సక్సెస్ మీట్కి రాజుగారు వచ్చారు. ఆయన వచ్చినప్పుడు మమ్మల్ని కంగ్రాచులేట్ చేశారు, చేసి పిలిచారనమాట, నన్ను కలిసారని, రమ్మన్నారు ఆఫీస్కి. సరే వెళ్ళి కలిసా, ఏమైనా ఉన్నాయా, కాలేజ్ మూవీస్ ఏమైనా ఉన్నాయా, స్టోరీ ఏమైనా ఉందా అని అడిగారు. సో ఒకటి ఉంది సార్, ఇట్లా ఒక చిన్న పాయింట్ ఉంది, మీకు నచ్చితే ఏం చేద్దామంటే, అప్పుడు ఆ పాయింట్ చెప్తే ఆయన ఫుల్ ఎక్సైట్ అయ్యాడు. ఎక్సైట్ అయ్యి దాని మీద ఒక 1 మంత్ కూర్చొని నేను మా టీమ్ మేట్స్ అందరూ కూర్చొని రాసేసాం. రాసి ఆయనకి వెళ్ళి చెప్తే ఆయన ఫుల్ చాలా బాగా నచ్చింది, ఎక్సైట్ అయ్యారు. అక్కడ నుంచి టేక్ ఆఫ్ అయ్యాం. అంటే అప్పటికి మేము ఆశిష్ అనుకోలేదు, ఏదో ఫస్ట్ స్టోరీ మీద ఫోకస్ చేద్దాం అనుకున్నాం. స్టోరీ అయిపోయింది, అప్పుడు రాజుగారికి ఆ స్టోరీ నచ్చి ఇట్లా మా అబ్బాయి ఒక ఉన్నాడు చూడు కలుగు అంటే ఒకసారి కలిసా, కలిసి సెట్ అయింది, బాగానే ఉందండి. ఫస్ట్ ఎవరు అనుకున్నారన్న, వేరే హీరోని ఎవరు? అలా ఏమనుకోలేదు, ఫస్ట్ స్టోరీ రాజుదాం. అంటే హుషారు రిలీజ్ అయిన 1 మంత్ లోనే స్టోరీ కూడా అయిపోయింది, స్టోరీ అయిపోయింది, ఆయనకు నచ్చేసింది, అన్ని ఫాస్ట్ ఫాస్ట్ అయిపోయినాయి. ఓకే, ఫిబ్రవరి హుషారు డిసెంబర్ రిలీజ్ అయింది, నేను అప్పుడు కొంచెం టైం తీసుకున్నా, కొంచెం రిలాక్స్ అయ్యా. మళ్ళీ తర్వాత జనవరిలో కలిసాము, 1 వీక్ 15 డేస్ లో అయిపోయింది స్టోరీ మొత్తం అయిపోయింది. ఆయనకు ఫుల్ నచ్చింది, అక్కడ ఆయన ఫుల్ ఎక్సైట్ అయ్యారు, అక్కడ నుంచి తొందరగా అయిపోయింది. ఓకే, సో అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, సో దిల్రాజు గారి ఇన్వాల్వ్మెంట్ ఒక స్క్రిప్ట్లో కానీ లొకేషన్లో కానీ ఆ డైరెక్షన్లో కానీ ఎంతవరకు ఉంటుంది? ఉంటుంది, చాలానే ఉంటుంది. అంటే ఈ సినిమాకి అయితే వాళ్ళ అబ్బాయిది కాబట్టి ఇంకా చాలా కేర్ తీసుకున్నారు వాళ్ళు, అలానే కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ అయ్యింది కదా, నాకు వదిలేస్తారు. ఎందుకంటే ఇది యంగ్ స్టోరీ కదా, ఆయన ఆయన స్టైల్ వేరే, మన స్టైల్ వేరే. సో నాకు కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చారు. సో కానీ స్టోరీ డిస్కషన్స్ అవన్నీ చేసేవాళ్ళం. 6 మంత్స్ మంచిగానే ఒకసారి స్టోరీ లాక్ అయినాక సీన్స్ మీద దాని మీద అన్ని కూర్చొని మేమందరం అనుకొని లాక్ అయింది, స్క్రిప్ట్ లాక్ చేసుకున్నాకనే ఓకే అంత. ఓకే, అంటే మామూలుగా ఫస్ట్ టైం మీరు స్టోరీ చెప్పినప్పుడు దిల్రాజు గారికి ఓకే అమ్మా మనం చేసేద్దాం అని అన్నారా? లేదు హర్ష కొంచెం ఇలా చేద్దాం అలా చేద్దాం, చేంజ్ చేసి ఏమైనా చేయక బాగుంటుంది, సో అలాంటి ఏమైనా సలహాలు ఇచ్చారా? లేదు, ఫస్ట్ టైం వినగానే చేసేద్దాం అన్నారు. సో ఫస్ట్ స్టోరీ సిట్టింగ్ లోనే ఫస్ట్ దానిలోనే ఓకే, కుంభస్థలం కొట్టేసామన్నా నువ్వైతే. సో దిల్రాజు గారిని ఇంప్రెస్ చేశారంటే మామూలు విషయం కాదు, హర్షన్న టాలెంట్ అనమాట అది. సో అంటే ఏమన్నా ఫీల్ అయ్యారా అన్కంఫర్టబుల్ గా ఆయనతో, అమ్మో ఏంటి పెద్ద ప్రొడ్యూసర్ మనకు కొంచెం ఏమి లేదు? అంటే ఆయన గ్రేట్నెస్ అది, ఆయన మాకు కంఫర్ట్ ఇచ్చారు, ఇట్లా నార్మల్ ఫ్రెండ్లీగానే ట్రీట్ చేస్తారు. అంటే బయట ఎలా ఉంటారో తెలియదు, కానీ జనరల్లీ మాతో ఉన్నప్పుడైతే ఆయన పెద్ద ప్రొడ్యూసర్ అలా ఎప్పుడు అలా మమ్మల్ని ఫీల్ అవ్వలే, ఆయన ఎప్పుడు అట్లా బిహేవ్ చేయరు. ఆయన అందరు మనలో పాటు ఒక టీమ్ మెంబర్ లానే ఉంటారు, ఆయన మా నుంచి నేర్చుకుంటారు, ఆయన నుంచి మేము నేర్చుకుంటాం. ఆయనలో ఉన్న గ్రేట్నెస్ అది, ఇప్పటికీ కూడా ఏదైనా కొత్తది ఉంటే నేర్చుకుంటానే ఉంటారు, నాకు అన్ని తెలుసు అన్నట్టు ఎప్పుడు ఉండరు. సో ఆయన ఆయన అంత యంగ్ ఉండడం కూడా కారణం అదే, మనకంటే యంగ్ ఫీల్ అవుతారు. సో మన మన ఏజ్ మన సర్కిల్లోనే ఉంటుంది, ఆయనతో పనిచేయడం కూడా ఫుల్ కంఫర్టబుల్ ఉంటుంది. అట్లా ఆయన పెద్ద ప్రొడ్యూసర్, మనం ఇలా ఉండాలి అట్లా ఏం లేదు, మంచి హ్యాపీ మాట్లాడుకోవచ్చు, ఏదనిపిస్తే అది చెప్పొచ్చు, ఏదంటే అది చేయొచ్చు. ఇంకోటి ఇంకో విషయం ఏంటన్నా,
సెంటిమెంట్ ఎక్కువ ఫాలో అవుతారా మీరు? సెంటిమెంట్స్ నేను ఎక్కువ, దిల్రాజ్ గారు, రాజుగారు ఎక్కువ, రాజుగారు ఎక్కువ చాలా. ఇప్పుడు ఇప్పుడు మనం ఉన్న ఈ ఆఫీస్ కూడా, సో ఆయన సెంటిమెంట్ అంటే అందుకని ఈ మూవీ హిట్ అవ్వాలని. ఈ సినిమా ఇది ఆఫీస్ బొమ్మరిల్లు ఆర్య అని సూపర్ హిట్స్ స్టార్టింగ్ రాజుగారు సూపర్ హిట్స్ అని ఇక్కడే. సో మళ్ళీ ఇది కూడా అలానే అవ్వాలని చెప్పి మాకు ఈ ఆఫీస్ ఇచ్చారు. ఇక్కడే అయినాయి మా స్టోరీ సెట్టింగ్ దగ్గర నుంచి అన్ని ఇక్కడ. ఓకే, సో మొత్తం మీద అయితే ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఓకే, దిల్రాజ్ గారి విషయం పక్కన పెట్టేస్తే ఎన్టీఆర్ గారి విషయానికి వస్తే, ఏంటి అర్షణ ఎన్టీఆర్ ఫ్యానా? ఎన్టీఆర్ గారి ఫ్యాన్ ఎవరు? అందరు ఫ్యాన్, అందరు ఫ్యాన్స్ అంటే ఎప్పుడు స్క్రీన్ మీద చూడడమే. ఫస్ట్ టైం పక్కకెళ్ళి కలిసి కూర్చుంటే అసలు ఫ్యాన్ కాని వాళ్ళు కూడా ఫ్యాన్ అయిపోతారు ఆయన. అసలు ఆ ఎనర్జీ, ఆయన మాట్లాడే స్టైల్, అసలు అది అమ్మో అసలు కాదన్నా. మామూలుగా ట్రైలర్ లాంచ్ ఎన్టీఆర్ గారు అనగానే సరే ఓకే సినిమా అలా ఉన్నది అలా పెరిగింది. అవును, అంటే ఎన్టీఆర్ గారు లాంచ్ చేస్తున్నారు, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కూడా మొత్తం అసలు ఇండస్ట్రీ ఒకసారి టక్కన తిరిగి చూసి. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ అయితే, ఎందుకంటే ఎన్టీఆర్ గారు లాంచ్ చేశారు, లాంచ్ చేసి ఆయన షేర్ చేశారు, కానీ అక్కడి నుంచి మొత్తం ఎన్టీఆర్ ఫ్యాన్సే తీసుకెళ్లిపోయారు. యూట్యూబ్ గానీ ట్విట్టర్ గానీ ఎక్కడ చూసినా ఎన్టీఆర్ గారి ఫ్యాన్సే ఉన్నారు. సో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అనుకుంటా ఉంటారు. ఇన్స్టాగ్రామ్ లోను ఫేస్బుక్ లోను ఒక గ్రూప్ ఉందండి, దాంట్లో ఎన్టీఆర్ గారు ఏమైతే షేర్ 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 కొట్టేస్తామని చెప్పేసి మొత్తం అంతా షేర్ చేసేసారు అన్నమాట. చాలా బాగా వైరల్ అయింది అన్న, ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. ఇప్పటికే 6 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 2 డేస్, 1 డే కూడా అవ్వలేదు, 1 డేలో 6 మిలియన్ వ్యూస్ అంటే అసలు నార్మల్ ట్రెండింగ్ కూడా నెంబర్ 2లో ఉంది. నెంబర్ 2లో ఉంది. అంటే ఏంటి ఎన్టీఆర్ గారితో లాంచ్ చేయించాలి అనేది మీ ఐడియానా? అంత రాజుగారికి, క్రెడిట్ అంతా రాజుగారిది. ఆ ప్రమోషన్ అంతా ఆయన దగ్గర ఉండి చేసుకుంటున్నారు, సో అది క్రెడిట్ అంతా రాజుగారికి. సో ఏంటి ఏం మాట్లాడారు ఎన్టీఆర్ గారితో? ఎన్టీఆర్ గారు సర్ప్రైజ్ అయ్యా, అసలు వెళ్ళంగానే ఏమో కొత్త డైరెక్టర్ అనుకుంటాను అనుకున్నా. మిమ్మల్ని హీరో అనుకుంటుంటారు ఆయన? ఎన్టీఆర్ గొప్ప గారి గొప్పదనం ఏంటంటే అసలు నన్ను కలవంగానే నాకు హుషారు మూవీ ఇష్టం, దానిలో ఉండిపోరాదే ఆంతం అది అనగా నేను షాక్ అయ్యా, నా మాటలు రాలేదు. ఇదేంటి నేను ఇలా అంటున్నాను, నేను ఎవరో గుర్తు కూడా పట్టారేమో నేను అని నేను ఇట్లా ఏదో ఒబీడియంట్గా ఇలా ఉన్నా. కానీ ఆయన వచ్చి మాకు హుషారు పాట ఇష్టము, ఉండిపోరాదే పాట ఇష్టం, హుషారు మూవీ ఉంటాయి, నేను ఇట్లా షాక్ అయితే 5 మినిట్స్ నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నా. ఓకే, అంతకు మించి నేనేం మాటలు రాలేదు నాతో, ఆయనతో మాట్లాడదామన్నాను. అసలు షాక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎంత దగ్గర ఉన్నానో పెద్ద షాక్. ఆ దాంట్లో ఆ ఎనర్జీ, ఆయన ఆరా, అసలు ఎంత పాజిటివిటీ, అసలు నెక్స్ట్ లెవెల్ ఉండే ఎక్స్పీరియన్స్. నాకు ఎక్కువ మాటలు రాలేదు ఎందుకో, తర్వాత రాలేదు ఎందుకు మాట్లాడలేదు, మాట్లాడుతూ బాగుంటుంది కదా అంటే. ఇప్పుడే కదన్నా 2 సార్లు 2-3 సార్లు తర్వాత ఇక్కడ డైరెక్ట్ గా అన్న స్టోరీ రాసా మీకోసం చేద్దాం అని చెప్పి మోడల్ లేకుండా అడిగేస్తాడు అర్షణ్.